బాక్సాఫీస్ దగ్గర బాలయ్య పైసా వసూలు చేస్తున్నాడు. బాలకృష్ణ 101వ సినిమాగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. సెప్టెంబర్ 1న విడుదలైన పైసా వసూలు తొలి రోజే దేశవ్యాప్తంగా 14.15 కోట్లు వసూలు చేసింది. తెలుగు రాష్ట్రాల్లో మొత్తం 11.4 కోట్లు వసూలు కాగా కర్ణాటకలో 1.30 కోట్లు, యుఎస్ లో 85 లక్షలు వసూలు చేసింది. అయితే రెండో రోజు అంటే శనివారం వసూళ్లు కాస్త పడిపోయాయి. శనివారం కేవలం 6.21 కోట్లు మాత్రమే వసూలైంది, కానీ ఆదివారం మాత్రం 10 కోట్లకు పైనే వసూలు చేసినట్లు సమాచారం. దీంతో 3 రోజుల్లో బాలయ్య పైసా వసూలు 30 కోట్ల మార్కును దాటినట్లు విశ్లేషకులు చెప్తున్నారు. అయితే సోమవారం నుంచి ఈ సినిమా వసూళ్లు పడిపోయే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. సినిమా బాలయ్య ఫ్యాన్స్ తప్ప సాధారణ ప్రేక్షకులకు పెద్దగా ఎక్కలేదనే టాక్ వినిపిస్తోంది. మరోవైపు అర్జున్ రెడ్డికి యూత్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తుండటంతో ఆ ప్రభావం పైసా వసూలుపై పడుతోంది. భవ్య క్రియేషన్స్ బ్యానర్ పై వి ఆనంద్ ప్రసాద్ నిర్మించిన పైసా వసూలుపై విడుదలకు ముందు నుంచి భారీ అంచనాలే ఉన్నాయి. అయితే ఆ అంచనాలు అందుకోవడంతో ఈ సినిమా విఫలమైందనే చెప్పాలి. కేవలం బాలయ్య మేనరిజం పైనే దృష్టి పెట్టిన దర్శకుడు పూరి జగన్నాథ్ కథను మాత్రం మూస ధోరణిలోనే చెప్పారంటూ విమర్శలు వినిపిస్తున్నాయి. అయితే నందమూరి బాలకృష్ణ మాత్రం ఇరగదీశారని అంటున్నారు. అభిమానులైతే కొత్త బాలయ్యను చూశామంటూ మురిసిపోతున్నారు. Please subscribe. Hi, it's me, Purna. Please subscribe.